యాక్షన్. అండ్ సార్, మీరు మీలో ఇంకో స్పెషాలిటీ ఉందంట, అంటే చాలామంది నేను చెప్పారు నాకు, నేను విన్నాను, అది దానవీర సూరకర్ణ అంటే అందరికి తెలిసిన ఫేమస్ డైలాగ్, ఆ డైలాగ్, ఆ సినిమాలోని డైలాగ్ని ఆ వంశంలో ఉన్న ముగ్గురు టాప్ హీరోస్ లైక్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ చెప్పకుండా బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కలిపి చెప్తే ఏకతాటిగా ఎలా ఉంటుంది అనేది ఒకసారి మా ఆడియన్స్ కోసం చెప్పండి. నీ తండ్రి భరతవాడు జన్మ పెట్టింది, అది సుఖకరమైన నీ సంభవం పెట్టింది, మట్టి కుండలో పుట్టిదేవి కదా నీది ఏ కులము, ఎంతైనా అద్భుత పితామహుడు కొడుకుల ముద్రైన శాంతరముడు దేవతాముద్రుల బాల్యకు గంగా గర్భమును జనించలేదా, ఏను దైవము నాతో చెప్పిస్తున్నామయ్యా, మా వంశములకు మూలపురుషులకు వశిష్ఠుడు దేవదేశ ఓరసీ పుత్రుడు కాదా, అతను పంచమిజాతి అన్యకు అరుంధతి ఎందు శక్తిని, అది ఎత్తి చెడ్డ పరాశుని, ఆ పరాశుడు బలిపడిపోయిన మంచి గంధి ఎందు మా తాత వ్యాసుని, బట్టి క్షేత్ర ప్రజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమో కులం ఎంతవాదనమెందుకు ఎనీ డౌట్స్? రియల్లీ గ్రేట్ అసలు.